ఇది ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను రాయలసీమ టూరు పెట్టాననగానే, రాయలసీమ పర్యటన పెట్టాననగానే మొత్తం గల్ఫ్ దేశాల నుంచి, కర్ణాటక నుంచి, మిగతా ప్రాంతాల నుంచి అన్నమా మా ఊళ్ళకి వెళ్ళిపోవాలనుందన్న, మాకు మా అమ్మోళ్ళని వదిలి ఇక్కడికి ఉండాలని లేదన్న అనే, మాకు గల్ఫ్ నుంచి వచ్చేయాలని చెప్పన్నా ఒకసారి మాకు వాతావరణం కల్పించన్న అంటే, రాయలసీమల నుంచి వెళ్ళిపోయిన, ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన యువత అందరికీ నేను మాటిస్తున్నాను. ఈరోజున నేను మీ తరపున పోరాటం చేస్తాను. నేను అడిగేదల్లా ఈరోజు మన కార్యకర్త సమావేశం, నేను కోరేది మీ దగ్గర నుంచి ఒకటే, మీరు ఒక పద్ధతి గల, ఎందుకంటే ఒక సైనిక పటాలం అంటే ఒక క్రమశిక్షణతో నడవలసింది, కానీ క్రమశిక్షణ ఒక్కరోజులో రాదు, ఒక్కరోజులో రాదు క్రమశిక్షణ. నేను నడిచి చూపిస్తున్నాను, ఈ పార్టీ నడుపుతూ దెబ్బతిన్నా, ఓడిపోయినా, ఒడిదొడుకులు తిన్నా పార్టీని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 2014లో ఎవరున్నారని చెప్పి నేను పార్టీ పెట్టాను, పెద్ద పెద్ద నాయకులు ఉండాలని చెప్పి నేను పార్టీ పెట్టలా, నా గుండె చెప్పిన మా జన సైనికులు ఉన్నారని చెప్పి నేను పార్టీ పెట్టాను. ఎందుకంటే నేను కూడా చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని, నేను కూడా ఇలాంటి రౌడీ రాజకీయ మోకల ఇబ్బందులకి చూసి కోపం ఉన్నవాడిని. నాకు కూడా చిన్నప్పటి నుంచి యుద్ధ అంటే నేను నేర్చుకుంది, నువ్వు ప్రపంచాన్ని మార్చాలంటే ముందు నువ్వు మారాలి. నేను ప్రపంచాన్ని మార్చబోయే ముందు ప్రపంచం ఎందుకు ఇలా ఉంటుందని అనుకోవాలి, నువ్వు ఎందుకు ఇలా ఉండవని అనుకున్నాను, నాకు నేను ప్రశ్నించుకున్నాను. అదే కొమరం పులిలో ఒకటే పాట పెట్టాం, ప్రపంచం మారాలంటే ముందు నువ్వు మారాలి. అందుకని నేను ధైర్యంతో ఒక డిసిప్లిన్ తోటి నేను ముందు అడిగేస్తాను. మీరు నన్ను చూడండి, నేను మిమ్మల్ని త్యాగాలు చేయమని అడగను, నేను త్యాగం చేస్తాను మీకోసం. నేను దెబ్బలు తింటాను, ఎవరన్నా మీ మీద దాడులు చేస్తే ఆ దెబ్బ నా మీద పడినివ్వండి, మీకోసం నేను. మీ ఒంటి మీద ఎవరన్నా దెబ్బ వెయ్యాలన్నా, ఆలోచించాలన్నా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గుర్తు రావాలి.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.